చాలా మంది సినిమా వాళ్ళకి అండ్ వాళ్ళని అభిమానించే వాళ్ళకి ఒక రకమైన ఉన్మాదపు మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, అక్కడ వచ్చినోడల్లా హీరో అనబడేవాడినే, వాడిని ఆకాశానికి ఎత్తుతూ ఎత్తుతూ ఉండాలి, ఆ హీరో కానీ గాల్లో తేలి తేలి నన్ను మించిన తుడుంకాలు ఎవరూ లేరని చెప్పి అటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో, అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూస్తూ ఉన్నాం. ఆయన రకం ఎన్నికలకు లేకుండా ఫోటోకు లేకుండా రోజుకొక సినిమాలో పాత్రలు పోషించినట్టు రాజకీయంలో పాత్రలు పోషిస్తూ ఉన్న ఆయన ఏ పాత్ర పోషించినా అది రైటు, అది తోపు, ఆయన అది ఆయన ఇది అని పొగడాలి అని చెప్పి ఆయన అనుకుంటాడు. వాళ్ళ అభిమానులు కూడా అదే కథే, అరే అదేంట్రా భయ్ నువ్వు మొన్న ఈ పాత్ర వేసావు, ఇప్పుడు ఈ పాత్ర వేసావు, అసలు ఇప్పుడు నువ్వు వేస్తున్న పాత్ర ఏంటి, వేయాల్సిన పాత్ర ఏంటి, బాధ్యతలు మర్చిపోయి ఏంటి, ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఎవరైనా అడిగారనుకోండి, ఇక అంతే, ఇంకా మామూలు పూతల దాడి ఉండదు. ఆయన అభిమానులు అనబడే ఉన్మాదుల నుండి అభిమానం అందరికీ ఉండొచ్చు, కానీ లాజిక్ లేకుండా సెన్స్ లేకుండా బూతులతో విరుచుకుపడే వాళ్ళనే ఉన్మాదులు అంటారు. అటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు ఆయన మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ ఉంటారు, ఆయన మీద కూడా వీళ్ళు విపరీతమైనటువంటి బూతుల దాడి చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఆయన ఒక ట్వీట్ చేశారు నీట్గానే, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సనాతన ధర్మ పరిరక్షణ కోసం కాదు, వాళ్ళ బాగోగులు చూస్తారని, మంచి పరిపాలన చేస్తారని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు కాపాడడానికి శంకరాచార్యులు, హిందూ గురువులు, సాధువులు, హిందూ మత గ్రంథాలు, మఠం అధిపతులు చాలామంది ఉన్నారు. పద్ధతి ఎవరైనా ఇదే అంటారు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ కథలేంటి? ఎవరైనా అలాగే అంటారుగా. అంతే, ఆయన మీద మామూలు పూతల దడి చేయట్లే. చివరికి ఆయన ఇంకా వరుస ట్వీట్లు చేసుకుంటూ ఉన్నారు. డియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఫాలోవర్స్, హిస్ సాలిడర్స్ అండ్ హిస్ ఫ్యామిలీ సపోర్టర్స్, ప్లీజ్ బేర్ ఇన్ మైండ్ దట్ యూ కెనాట్ స్కేర్ మీ బై పోస్టింగ్ అబ్యూజివ్ ట్వీట్స్ అబౌట్ మీ, మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ. We have seen through all this or in fact faced even tougher situations in our lives. Don't bother. మీరు తిట్టినంత మాత్రాన, భయపెట్టినంత మాత్రాన, ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు మీ ఒడితోపలకి. మా జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూసాం, దేనికి భయపడే ప్రసక్తే ఉండదు అని కాదుకూడదని చెప్పి మీరు అలాగే కంటిన్యూ చేస్తే, అలాగే వార్నింగ్లు, అలాగే హెచ్చరికలు, అలాగే బెదిరింపులకు దిగి ఇటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే బీ అవేర్ ఆఫ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ అని ఆయన ట్వీట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడకూడదు, మాట్లాడితే అదిగో ఈ ఉన్మాదపు బ్యాచ్ తట్టుకోలేదు. ఇదేం పైత్యమో, తిట్టే హక్కు వాళ్ళకే ఉంటుంది, మాట్లాడే వాళ్ళకే ఉంటుంది, విమర్శించే హక్కు వాళ్ళకే ఉంటుంది అని చెప్పి ఏ విధంగా అనుకుంటూ ఉంటారో, అసలు ఇది ఏ విధంగా మంచిదో? అఫ్ కోర్స్ లేండి, యథానాయక తథా ఫ్యాన్స్ అంటారు కదా, ఆయన నాయక అని అంత పెద్ద పేరు ఎందుకు లేదు, యథానటుడు తథా ఫ్యాన్స్, ఇది సరిపోతుంది. ఎందుకంటే ఆయన సినిమాలైనా రాజకీయాలైనా నటనే కాదు, సో అది సరిపోతుంది, ఆ పని చేస్తూ ఉన్నారు.